नमस्ते नेन मी बद्री सर मी अंदर की ईरोजु जरिगिनटुवंटि तेलंगाणा राष्ट्र व्याप्तंगा जरिगिनटुवंटि एग्जाम लो मीरंदरू संतोषंगा रासिरनि चाला मनस्फूर्तिगा चेप्तुन्ना మనం ఊహించినట్టుగానే మనం ప్రిపరేషన్ చేసినటువంటి విధంగానే మనం బోధించిన విధంగానే మీరు ఈరోజు ఎగ్జామ్లో పర్ఫామ్ చేశారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులందరూ కూడా ఈరోజు సగర్వంగా మన యొక్క విధానాన్ని ఖచ్చితంగా మీరు ఆనందంగా ఆ యొక్క ఎగ్జామ్లో ప్రశ్నలు చూస్తున్నప్పుడు బద్రీ సార్ యొక్క మెథడ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారని ఎంతో హ్యాపీగా గర్వంగా ఉంది. అలాగే మిత్రమా మీకు పదే పదే చెప్పాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ బుక్ గురించి బైలింగ్వల్లో ఉన్నటువంటి నేను రాసిన S&S పబ్లికేషన్ బుక్ ద్వారా మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఈ బుక్లో ఉన్నటువంటి బిట్టుకు బిట్టు మన క్వశ్చన్ పేపర్లు ఎలా ఉందో సేమ్ టు సేమ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లనేషన్ బుక్ మరియు బైలింగ్వల్ బుక్ ఈ రెండు బుక్కులని ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఈరోజు 100%గా చాలా హ్యాపీగా ఎగ్జామ్లో రాశారు. దానికి సంబంధించిన మీకు వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మాస్టర్. మనకు సెట్ సిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ నెంబర్లను ఇచ్చాను. వాటి యొక్క ఆన్సర్ కీస్తో పాటు వాటి యొక్క పేజీ నెంబర్లతో సహా మన పుస్తకం బైలింగ్వల్లో ఉన్నటువంటి పేజీ నెంబర్లతో సహా పలానా పేజీ నెంబర్లో ఇగో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్స్ ఉన్నాయి. ఎవరైతే మన బుక్ బైలింగ్వల్లో ఉన్నటువంటి బుక్ను బాగా ప్రాక్టీస్ చేశారో చాలా హ్యాపీగా గర్వంగా ఉన్నారు. సో లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మనం బై టు బై సాధించడం జరిగింది. ఈరోజు కూడా బై టు బై సాధించడం జరిగింది. ఇందులో మీరందరూ మనల్ని విశ్వసించినందుకు చాలా హ్యాపీ. సో నెక్స్ట్ రాబోయేటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మన బుక్ ప్రభంజనం సృష్టించబోతుంది. S&S పబ్లికేషన్ ద్వారా మీరు విజేతలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, ఈరోజు మనం సెట్ సిలో ఉన్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే మొట్టమొదటి క్వశ్చన్ చూడండి సార్. మీకు ఇక్కడ క్యాలెండర్ చాప్టర్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2022 సంవత్సరానికి సంబంధించి క్వశ్చన్ కనుక చూస్తే ఆగస్టు 15వ తేదీ సోమవారం అయితే 2024వ సంవత్సరం ఆగస్టు 15 ఇక్కడ మీరు గమనిస్తే రెండు కూడా ఆగస్టే. సో బోత్ ద డేట్స్ ఆర్ గివెన్ ద ఆగస్ట్ అండ్ డేట్ సేమ్. సో వెన్ ద గివెన్ డేట్ అండ్ మంత్ కనుక సేమ్ ఇస్తే డేట్ అండ్ మంత్ సేమ్ ఇస్తే ఓన్లీ ఇయర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని ఈజీగా పోవచ్చు. సో 2022 నుంచి 2024కి మనం రూట్ చేంజ్ చేయాలి. సో 21 అనేటువంటిది నార్మల్ ఇయర్, 23 అనేది నార్మల్ ఇయర్, బట్ 24 అనేది లీప్ ఇయర్. సో ఇక్కడ 22లో ఒక డే మిగులుతుంది, 23 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ జర్నీ, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ జర్నీ, కానీ ఇది నార్మల్ ఇయర్లో మిగులుతున్న రోజు ఒకటి. సో ఇది నార్మల్ ఇయర్ 23 ఒకరోజు, బట్ 24 అనే లీప్ ఇయరు, మరి అది పూర్తి కాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఒకరోజు ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే ఇందులో లీప్ ఇయర్లో 2 రోజులు ఉంటుంది, ఇందులో 1 రోజు ఉంటుంది, ఇందులో 1 రోజు. టోటల్గా మనం ఇక్కడ ఎన్ని రోజులు వస్తున్నాయి మాస్టర్? 4 రోజులు వస్తున్నాయి. ఎన్ని రోజులు ఎక్స్ట్రా వస్తున్నాయి? 4 రోజులు. మరి ఇక్కడ మనకు సోమవారం అయితే నెక్స్ట్ సోమవారం ఎప్పుడు వస్తుంది అంటుండు. ఇక్కడ నీకు 15వ తారీఖు వచ్చిందా లేదా? 15కు మనం ఎక్స్ట్రాకి ఎన్ని రోజులు కలుపుకోవాలి? 4. 15కు 4 కలిపితే ఎంత? 19. డైరెక్ట్ ఆన్సర్. 19 డైరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా షార్ట్కట్లు చూస్తావు. ఇక క్రాస్ చెకింగ్లో మీరు చేసుకోండి, మన బుక్లో ఉంది, మీకు మెథడ్ నేర్పిన అన్ని మెథడ్ ఉన్నాయి. డైరెక్ట్ షార్ట్కట్ రూట్ అన్నమాట. 2022 సాధారణ సంవత్సరం, 23 సాధారణ సంవత్సరం, ఈడొక్కరోజు 24 లీప్ ఇయర్ 2 రోజులు, అంటే 4 మిగులుతుంది. ఆ 4 ఆగస్టు 15 కలిపితే ఎంత? ఆగస్టు 19 డైరెక్ట్ బిట్టు పెడతారు. ఇది అందుకనే చెప్పిన మొదటి గంటలో మీరు ప్రశ్న చూడంగానే ఆన్సర్ పెడతారన్న. ఇగో ఇదే ప్రశ్న, మరో ప్రశ్న చూద్దాం మాస్టర్. రైట్ సార్, ఒక రోజులో గడియారంలోని 2 ములులు ఒకదానితో ఒకటి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెన్. మీకు ఒక్కసారి మీరు రాసిన నోట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజీలోనే గడియారం చాప్టర్ క్లాక్ చాప్టర్లో బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ అనేటువంటి కనుక చూస్తే 24 అవర్స్లో 22 టైమ్స్. ఇగో ఆన్సర్ ఫోర్. ఇంత ఫాస్ట్గా, నాకంటే ఫాస్ట్గా మీరు చేసి ఉంటారని ఆశిస్తున్నా. నాకంటే ఫాస్ట్గా మీరు చేస్తారు, బికాస్ యు ఆర్ బద్రీ బ్రాండెడ్ స్టూడెంట్స్. బద్రీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పిన, గ్రౌండ్లో రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా వచ్చేయండి ఈరోజే. రైట్ సార్, ఇక్కడ డి, ఇక్కడ చూస్తే DOMAIN అనేటువంటి దాన్ని ALతో చూశాడు. ఇక్కడ గమనిస్తే డి అంటే 4, ఏ అంటే 1, అంటే ఎంత జరిగింది సార్? -3. ప్రతి లెటర్ చూడండి,
ఇక్కడ 14 ఇది 11 సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది మళ్ళా మైనస్ 3 ఈచ్ అండ్ ఎవరీ లెటర్ 33 మొత్తం రాయాల్సిన అవసరం లేదు ఒక్క లెటర్ చూస్తే టక 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 చెప్పాలి ఇక్కడ n అంటే ఎంత మాస్టర్ 14 14 నుంచి మైనస్ 3 పోతే 11th లెటర్ లాస్ట్ లో k ఉండాలి లాస్ట్ లో k ఎక్కడ ఉంది ఓ ఇక్కడ ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఈ రెండు అవుట్ ఈ రెండుగా అవుట్ అయినాయలేవా సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంది r r ఉంది r నుంచి 3 పోతే o ఇక్కడ o ఉంది ఇక్కడ o ఉంది ఓకే నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇక్కడ లెటర్ చూద్దాం మాస్టర్ a a అంటే ఎంత 1 1 minus 3 అంటే x నెక్స్ట్ t t అంటే 20 20 నుంచి 3 పోతే 17 సో ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ సో ఈ విధంగా మైనస్ 3 మైనస్ 3 మైనస్ 3 సో ఇది మన కోడింగ్ డీకోడింగ్ లో మీకు చాలా సార్లు చెప్పాను సార్ ఇలాంటి అడిషన్ సబ్ట్రాక్షన్స్ పైన అంత ఈజీ బుక్ ను ఫాలో అవ్వమని నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్ నెక్స్ట్ ఇక్కడ గనుక చూస్తే మనము ఆల్ఫాబెట్స్ చెప్పేటప్పుడు చాలా మంది అన్నారు సార్ ఇట్లా వివరించి విడగొట్టి విడగొట్టి ఎవరు చేయరు చెప్పాలి లెటర్స్ గా విడగొట్టాలి సిరీస్ గా లెటర్స్ ఎనాలజీ గా లెటర్స్ క్లాసిఫికేషన్ గా కోడింగ్ డీకోడింగ్ గా ఇగో ఇప్పుడు చూడు లెటర్స్ ఎనాలజీ ఇది ఆల్ఫా న్యూమరికల్ సో p అంటే 16 n అంటే 14 e అంటే 5 మొత్తం కలిపితే 35 సో ఇక్కడ r అంటే 18 a 1 n 14 మొత్తం కలిపితే ఎంత 33 33 ఆన్సర్ ఇస్ 33 క్లియర్ రైట్ సార్ నెక్స్ట్ వన్ ఇగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇనిక్వాలిటీస్ అనేటువంటి సారీ దిస్ వన్ ఇనిక్వాలిటీస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇచ్చాడు మాస్టర్ మీకు ఇలాంటి అన్ని కూడా మన బ్లడ్ రిలేషన్ లోను ఇనిక్వాలిటీస్ ఇది ఆ సమతుల్యతకు సంబంధించినటువంటి దాని మీదకి వస్తే క్వశ్చన్స్ అని సబ్స్టిట్యూట్ చేయమంటుంది సార్ ఇక్కడ సింబల్ చూడండి 57 తర్వాత ఇక్కడ డాటెడ్ సర్కిల్ ఉంటే ఏంది డివైడెడ్ yes divided 3 నెక్స్ట్ డాష్ సింబల్ ఉంటే ఏమంటుండు ఇట్లుంటే ప్లస్ 6 తర్వాత ఇట్లా రౌండ్ కట్ చేసి ఉంటే ఏమంటుండు మైనస్ 9 ఇక్కడ డివైడెడ్ సింబల్ ఉంటే ఏమంటుండు ఇంటూ 3 అలాగే నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 పవర్ ఉంది సో ఇక్కడ పవర్ కి b పవర్ a అని చెప్తుండు అంటే b పవర్ a రివర్స్ లో అంటే ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి b పవర్ a అంటే 2 కి పవర్ రావాలి yes దీనికంటే ముందు పవర్ అనే సింబల్ పెట్టుకోండి అక్కడ రైట్ సార్ ఇప్పుడు 3 1ల 3 3 19 57 3 19 ఆఫ్ 57 సో 19 ప్లస్ 6 మైనస్ 9 ముల్ 27 ఇక్కడ వస్తే 25 ఇక్కడ 27 సో ఈ రెండింటి యొక్క భేదం కనుక చూస్తే ఎంత మైనస్ 2 పవర్ ఆఫ్ 2 ఇక ఇక్కడ జాగ్రత్త చూడండి మైనస్ 2 పవర్ ఆఫ్ 2 అన్నాడు కానీ ఇది a ఇది b వాడు b పవర్ ఆఫ్ a అంటుండు b పవర్ ఆఫ్ a అంటే 2 పవర్ ఆఫ్ మైనస్ 2 2 పవర్ ఆఫ్ మైనస్ 2 2 పవర్ ఆఫ్ మైనస్ 2 ఇస్ నథింగ్ బట్ 1 బై 2 పవర్ ఆఫ్ 2 అని రాయొచ్చు అనగా ఏమని రాయొచ్చు 1 బై 4 గా రాయొచ్చు 1 బై 4 ఇక్కడ 1 ఉంది 4 ఉంది ఇక్కడ 1 4 అన్ని కూడా 1 4 1 4 ఉన్నాయి ఎస్ కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి దాంట్లో ఏం చేయాలి పవర్ వాల్యూతో ఉన్నటువంటిది రాయాలి సో ఇక్కడ మీరు కనుక చూస్తే 1 బై 4 అది 1 బై 4 అంటే 1 బై 4 బై అంటే భాగారం రావాలి బై అంటే భాగారం భాగారం సింబల్ ఎక్కడుంది చెప్పండి భాగారం సింబల్ ఇట్లాంటి సింబల్ ఉంది ఇగో ఈ సింబల్ సో ఇది ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఇగో అట్లా బాగారం సింబల్తో రావాలి ఎందుకు సార్ అంటే 1 బై 4 1 బై 4 కాబట్టి బాగారం సింబల్ క్లియర్ ఇది ఇనీక్వాలిటీస్ చేయాలి మాస్టర్ బుక్ ఫాలోగా ఖచ్చితంగా నెక్స్ట్ రెడీగా ఉండు నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూస్తే మాస్టర్ ఇవి రివర్స్ ఆర్డర్ లెటర్స్ మీకు ఎన్నోసార్లు చెప్పిన ఆపోజిట్ లెటర్స్ నేను ఆల్ఫాబెట్స్ గురించి చెప్పేటప్పుడు మన బుక్లో కూడా రివర్స్ ఆర్డర్లో టేబుల్ వేసి ఉంచిన ఎఫ్కు ఫర్ యూ ఎల్కి ఓ ఎన్నోసార్లు చెప్పినావు మరి అట్లాంటప్పుడు బీకి ఏమొస్తుంది వై వైతో చాలా ఉన్నాయి కదా సార్ ఎస్ జీ లాస్ట్ ఉంది జీతో ఏముంది టీ ఫస్ట్ వై ఉండాలి లాస్ట్ టీ ఉండాలి ఎక్కడైనా టీ ఉందా ఇక్కడ ఉంది ఫస్ట్ టీ రైట్ టక్ 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 దట్ ఈస్ బద్రి బ్రాండ్ ఓకే బుక్ ఫాలోగా నన్ను ఫాలోగా నీకు జాబ్ రాకపోతే నేను నిలబడతా దట్ ఈస్ బద్రి రైట్ మాస్టర్ ఇక ఇక్కడ బ్లడ్ రిలేషన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ చూడండి సార్ ఏ యొక్క కుమారుడు ఎం ఏ యొక్క కుమారుడు ఎం కుమారుడు కాబట్టి విన్ సింబల్ ప్లస్ వి యొక్క కుమార్తె ఆర్ వి యొక్క కుమార్తె ఈమె కుమార్తె కాబట్టి మైనస్ ఎం మరియు ఆరుల
ఎమ్ము మరియు ఆరుల సోదరి ఎమ్ము మరియు ఆరుల సోదరి ఎస్ వీళ్ళిద్దరు సోదరు సంబంధం ఇక్కడ సోదరి ఎవరు వచ్చారు ఎస్ అలాగే బీకు ఎస్ తో వివాహమైంది బీకు ఎస్ తో వివాహమైంది ఈమె సోదరి కాబట్టి వీడు పురుషుడైపోతాడు వివాహమైంది కాబట్టి మరియు బీ యొక్క కుమారుడు కే బీ యొక్క కుమారుడు ఎవరు కే బీ యొక్క కుమారుడు కే మరియు ఎస్ మరియు ఆరుల ఏకైక సోదరుడు ఎస్ మరియు ఆరుల ఏకైక సోదరుడు ఎం ఎస్ మరియు ఆరుల సోదరుడు ఎవరు మాస్టర్ ఎం ఆర్ యొక్క కుమార్తె ఎల్ ఆర్ యొక్క కుమార్తె ఎల్ అప్పుడు ఏకు ఎల్తో గల సంబంధం ఏకు ఎల్తో గల సంబంధం ఏ అనేటువంటి వారు ఇక్కడ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు తెలియదు పురుషుడా స్త్రీ తెలియదు పురుషుడా స్త్రీ తెలియదు కానీ వీళ్ళు ఎవరు పురుషులున్నా స్త్రీలున్నా తాతలు గ్రాండ్ పేరెంట్స్ రూట్లో ఉన్నారు గ్రాండ్ పేరెంట్స్ వాడు ఉన్నారు గ్రాండ్ డాటర్కి ఏముంది కాబట్టి మనమరాలు మనమరాలు గ్రాండ్ డాటర్ సో ఎల్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ గ్రాండ్ డాటర్ ఈజ్ థర్డ్ ఆన్సర్ క్లియర్ సో ఈ విధంగా మీరు ఆ ఆన్సర్ని చూస్తుంటారు బ్లడ్ రిలేషన్ చాప్టర్ని బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ మాస్టర్ వెన్ డయాగ్రామ్స్ వెన్ చిత్రాల గురించి మాట్లాడుతున్నాం వెన్ చిత్రాలకు వచ్చేటప్పుడు జాగ్రత్త మీకు మూడు మూడు బొమ్మలతో చూపించాను మన బుక్లో కూడా మూడు మూడు బొమ్మలు ఉన్నాయి కానీ నాలుగు బొమ్మతో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్ మోటార్ వాహనాలు నడిపే వాళ్ళు ఇదొకటి మోటారు వాహనాలను నడిపేవారని కనుక చూస్తే మనము రైట్ వీళ్ళు అనుకుందాం సార్ వీళ్ళంతా మోటార్ వాహనాలు నడుపుతారు ఓకే మూడు చక్రాలు నడిపారు త్రీ వీలర్స్ డ్రైవర్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ లైసెన్స్ వేరే ఉంటుంది ఫోర్ వీలర్ లైసెన్స్ వేరే ఉంటుంది త్రీ వీలర్ లైసెన్స్ వేరే ఉంటుంది ఫోర్ వీలర్ లైసెన్స్ వేరే ఉంటుంది అలాగే స్కూల్ వ్యాన్లు నడిపేవారు స్కూల్ వ్యాన్ చిన్నదా పెద్ద వ్యాన్ అంటే ఖచ్చితంగా ఎన్ని చక్రాలు ఉంటాయి నాలుగు చక్రాలు ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఆప్షన్ త్రీ ఫాలో ఆర్ యూ అండర్స్టాండ్ సో మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ ఇన్ దట్ త్రీ వీలర్స్ డ్రైవర్స్ ఫోర్ వీలర్స్ ఇన్ దట్ ఫోర్ వీలర్ స్కూల్ వీల్ వెహికల్ ఆల్సో ఇన్ వన్ ఆఫ్ ద పార్ట్ సో ఆన్సర్ ఈస్ త్రీ నెక్స్ట్ వన్ సార్ సో ఇచ్చిన ఐచ్ఛికాల నుండి మిగిలిన మూడింటిని భిన్నంగా సో ఆడ్ మెన్ అవుట్ మీకు ఎన్నోసార్లు లెటర్ రాసిన ఇగో ఇది ఫోర్ లెటర్ సిరీస్ ఇది ఇక్కడ కనుక చూస్తే 4+4+4 ఇందులో కూడా 4+4 ఇందులో కూడా 4+4 ఉంది కానీ ఇవి మూడు కేటగిరీస్ యొక్క ప్లేస్ ఆఫ్ లెటర్స్ని చూస్తే వాటి మధ్యలో గ్యాప్ 4 పెరుగుతొచ్చింది కానీ ఇవన్నీ కంప్లీట్గా ఓవెల్స్ ఒక్కసారి ఓవెల్స్ ఎంటర్ అయిపోతే వాడే హీరో అని ఎన్నోసార్లు చెప్పిన వచ్చిందా లేదా వీడే ఆన్సర్ సో వన్స్ ఓవెల్స్ ఎంటర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ రైట్ మిత్రమా రైట్ మరో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఈ క్రింది శ్రేణిని సరైనటువంటి ఐచ్ఛికాన్ని గుర్తించుకోండి సెలెక్ట్ ద సూటబుల్ ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ విచ్ కంప్లీట్స్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటుంది సో 2, 4, 7, 12, 19, 30 30 సో గ్యాప్ చూద్దాం 2-4 గ్యాప్ +2, 4-7, +3, 7-12, +5, 12-19, +7, 19-30, +11 సో 2, 3, 5, 7, 11 ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఎన్నోసార్లు చెప్పిన ప్రైమ్ నెంబర్స్ చాలా జాగ్రత్త అని సో నెక్స్ట్ +13 కలిపితే 43 ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లియర్ డన్ ఎస్ మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్ ఇగో మళ్ళీ ఒకసారి బ్లడ్ రిలేషన్లో మీకు బొమ్మలేసి కూడా మాట్లాడుతూ చెప్పాను కదా బొమ్మ చూడు ఒక్కసారి ఎట్లా పడ్డదో కాకపోతే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్ అయినా కానీ నువ్వు ఇన్వాల్వ్ కావాలి మీరు కనుక వన్స్ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ దెన్ ఆన్సర్ వీ కెన్ గాట్ ఈజీలీ మెథడ్ సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ కవర్డ్ విత్ ఏ కర్టన్ సో ఒక ఫోటో ఉన్నది ఇక్కడ ఈ ఫోటో కవర్ చేయబడి ఉన్నది సెడ్ హీస్ బ్రదర్ ఇన్ లా ఏ మ్యాన్ ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు ఈ మ్యాన్ సెడ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా బావతో చెప్తాడు ఏమని అంటే షీఈస్ అంటే ఈమె ఎవరంటే
సో ఆమె నా నా అంటే ఇప్పుడు ఎవరు కావాలి ఈ స్టోరీ చెప్తున్న పర్సన్ ఆ స్టోరీ చెప్తున్న పర్సన్ ఎవరు మ్యాన్ అంటే నువ్వు నేను మా నాన్న నా నాన్న అంటే నాకు నాన్న నీకు ఎప్పుడు ఇన్వాల్వ్ అయినా నా నాన్న నా నాన్న కూతురు నా నాన్న కూతురు నాకు సోదరి మై ఫాదర్స్ డాటర్ ఈజ్ టు మీ సిస్టర్ రైట్ కూతురు తల్లి మరి మా సిస్టర్కు మదర్ అయితే నాకు కూడా మదరే మరి నాకు మదరు ఎవరు ఈ ఫోటోలు ఉన్నామే నాకు తల్లి కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తితో ఆ పురుషుని బావ గల సంబంధం మా బావునడిగా మా బావకి ఏమవుతుంది మా అమ్మ మా బావకు మా అమ్మ ఏమవుతుంది అత్త అవుతుంది అత్త సో ఆన్సర్ ఆంటీ మదర్ ఇన్లా మదర్ ఇన్లా క్లియర్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ రెండు కలిసే చూడండి సార్ జెడ్ ఎక్స్ 26, 24 ఎంత మైనస్ టూ 22, 20 మైనస్ టూ ఆర్పి 18, 16 మైనస్ టూ 14, 12 ఏమొస్తుంది మాస్టర్ మైనస్ టూ నెక్స్ట్ జే అంటే 10 మైనస్ టూ అంటే ఎయిత్ లెటర్ ఏముంది హెచ్ హెచ్తో ఆన్సర్ ఏముంది ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ఉంది కానీ నెంబర్ కూడా రావాలి నెక్స్ట్ నెంబర్ రావాలి కాబట్టి ఇది లేదు సో హెచ్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ వన్ సార్ నెక్స్ట్ ఒక కోడ్ భాషలో ఇది చాలాసార్లు చెప్పిన కోడింగ్ డీకోడింగ్ మనకు 4-5 మార్కుల పైన వస్తుంది అన్నారు చూడండి బల్ల అంటే బంతి హియర్ బాల్ హియర్స్ బాల్ హియర్ టేబుల్ ఇక చూడండి సార్ ఇదే సెటన్ కోడ్ టేబుల్ ఈజ్ బాల్ బల్ల అంటే బంతి బంతి అంటే అద్దం అద్దం అంటే కుర్చీ కుర్చీ అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే పెన్సిల్ పెన్సిల్ అంటే పుస్తకం సో దెన్ అకార్డింగ్ టు ద కోడ్ లాంగ్వేజ్ ద ఇన్స్ట్రుమెంట్ టు డ్రా ఫిగర్ చేయాలంటే పెన్సిల్ సో పెన్సిల్ పెన్సిల్ మీన్స్ హియర్ బుక్ పెన్సిల్ మీన్స్ బుక్ బుక్ ఈజ్ వేర్ దిస్ ఇస్ ద ఆన్సర్ సో బుక్ ఈజ్ ఆన్సర్ బికాస్ వి డ్రా ద ఫోటోగ్రాఫ్ విత్ పెన్సిల్ రైట్ ఆన్సర్ ఇస్ బుక్ బికాస్ కోడెడ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ సార్ హియర్ ర్యాంకింగ్ చాప్టర్ నుంచి మినిమం ఒక మార్క్ వచ్చింది చూడండి సార్ ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ 8 నిలబడ్డారు ఎక్స్ అనే బాలుడు అందులో ఉన్నాడు ఎక్స్ అనే బాలుడు ఎడమ వైపు నుంచి 22 ఎక్స్ అనే పర్సన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ హీ స్టాండ్స్ 22nd పొజిషన్ అండ్ వైజ్ పర్సన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఈజ్ థర్డ్ ప్లేస్ 33rd ప్లేస్ 33rd ప్లేస్ 33rd ప్లేస్ బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవడున్నాడు జెడ్ అనేటువంటి వాడు ఉన్నాడు జెడ్ అనే బాలుడు ఎక్స్కు కుడివైపున 3వాడు వీనికి కుడివైపు పోవాలంటే +3 కలిపితే 25 అవుతాడు నెక్స్ట్ అలాగే వైకి ఎడమ వైపున 6వ స్థానం ఇట ఇది కుడివైపు ఎడమ వైపు కలిపితే 6 33కి 6 కలిపితే 39 సో విత్ హెల్ప్ ఆఫ్ జెడ్ వీ కెన్ ఫార్మ్ ద టోటల్ సో హియర్ 25 ప్లస్ 35 హౌ మచ్ 5 ప్లస్ 9 14 63 ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియర్ రైట్ మాస్టర్ వన్ మోర్ క్వశ్చన్ హియర్ గేమ్ అంటే జీ అంటే 1 ఏ అంటే 1 సారీ జీ 7 ఏ 1 ఎం 13 ఈ 5 సో 7 ప్లస్ 1 ప్లస్ 13 ప్లస్ 5 హౌ మచ్ ఎంత 8 ప్లస్ 13 21 సో 26 బట్ అక్కడ ఏమిచ్చాడు 30 బట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 4 కలిపితే ఎంత అవుతుంది 30 సో అలాగే ర్యాట్ ఆర్ 18 ప్లస్ 1 ప్లస్ 20 ఎంత అవుతుంది చెప్పండి 19, 20, 39 నెంబర్ ఆఫ్ లెటర్స్ 3, 42 సో లైక్ దట్ గ్రేట్ అంటే జీ అంటే 7 ఆర్ అంటే 18 ఈ అంటే 5 ఏ అంటే 1 టీ అంటే 20 సో 25, 30, 31, 51 బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 ప్లస్ 5 సో ఆన్సర్ ఈస్ 56 జస్ట్ చూడంగానే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది బుక్ ఫాలో అయితే వస్తుంది నోట్స్ మనం బుక్ను ఫాలో కావాలి